హరి ఓం నమస్కారం సేవాధర్మం సేవాధర్మం గురించి భారతంలో అనుశాసనిక పర్మంలో భీష్మపితాహాన్ని ధర్మరాజు అడుగుతాడు సేవాధర్మం గురించి చెప్పు గంగానందన్ అంటే దీనికి ఒక దృష్టాంతం ఉంది ధర్మరాజా చెప్తాను సావధానుడై వినిమో చెప్తాడు అది ఏమంటే కాశీ రాజ్యంలో ఒక పోయేవాడు ఉండేవాడు వేటగాడు అనుదినం వేటాడేవాడు కానీ రోజు వేట పోతుంటే ఒక మృగం మాత్రం అది ఎంత ప్రయత్నం చేసినా ఆయనకు తప్పించుకు తిరుగుతుంది దాన్ని ఎలాగైనా వధించాలని చెప్పి దానికి ఒక విషపూరితమైన బాణం తీసుకొని బాణానికి విషం పోసి వేస్తాడు వేస్తే ఆ బాణం తప్పిపోయి ఒక ఫలపుష్పభరితమైన వృక్షానికి తగులుతుంది తాకుతేనే అది మాడి మసైతుంది ఆడిపోతుంది అది మోడు మోడు బారిపోతే దాంట్లో ఎంతో కాలంగా ఆవాసం ఏర్పరచుకున్న పక్షులు జీవరాశులన్నీ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినా దాంట్లో ఒక శిలక మాత్రం అటనే ఉంటుంది దాన్ని ఆ చెట్టు నీసకుండా ఉండగానే ఒకరోజు దేవేంద్రుడు పోతూ పోతూ ఇలా కిందుకు చూస్తే పలపుష్పమితమైన ఇంత అరణ్యములో ఒక ఈ మోడు బారిన చెట్టులో ఉండడానికి ఈ శిలక ఉండడానికి కారణం ఏమో అని చెప్పి ఆయన వచ్చి మనుష్య భాషలో ఓ సుఖమా దానికి పూర్వజన సుకృతం నుండి అది కూడా గుర్తుపడింది అమిషనాథ నమస్కారం ఓ సుఖమా ఏమి నువ్వు ఈ మూడు వారిన చెట్టులో ఆవాసం ఏర్పరచడానికి కాలమేమి కారణమేమి ఎన్నో పొలాలతో పుష్పాలతో అలలాడుతున్న చెట్లు ఉండయి నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటుంది దానికి కారణం చెప్తుంది ఓ దేవేంద్ర ఇది పచ్చగొన్నప్పుడు మాకు మా తాత తాత ముత్తాల నాటి ముత్తాతల నాటి నుంచి ఈ చెట్టు కిందనే ఈ చెట్టు నీడల్ని ఆవాసం ఏర్పరచుకొని మేము ఎంతో సుఖంగా కాలం గడిపి జీవించి గడిపినాము ప్రమాదవశాస్తు ఒక వేటగాడు వేసిన బాణ బాణానికి విషపురితమైన బాణానికి అది మోడు వారిపోయింది మోడు వారిపోయినంత మాత్రాన దాన్ని నా మనస్సు అంగీకరిస్తలేదు నేను ఇతర పక్షల మాదిరిపై పచ్చగున్నేసాటై వాళ్దామంటే అది ఇన్నాళ్ళు మనకు ఆశ్రమించింది కాబట్టి ఆ సేవా ధర్మాన్ని మరసలేకుండా అది దానితో పాటు నేను కూడా నా జీవితం మోడుపార్చుకొని నేను కూడా నా జీవితం చాలించాలని నిర్ణయించుకొని ఉండది దాని ధర్మ నిరతిని ఒప్పుకొని మెచ్చుకొని సుఖమా ఏదైనా వరము కోరు ఉంటే ఆ చిలుక పక్షి ఎలాంటి వరము కోరింది ఏదైనా కోరొచ్చు నన్ను రాజ్యాన్ని రాజు చేయనొచ్చు నన్ను స్వర్గాన్ని తీసుకుపోనొచ్చు ఏదైనా మంచి ఏ కోరికైనా తెస్తాడు కానీ అది ఏమనింది అమిషనాథ ఓ ఇంద్ర ఈ వృక్షానికి పూర్వ వైభవం కలిగించు అంతకంటే నాకు అవసరం లేదు నింది అంటే దాని ధర్మ నిరతి అది చూడు ఎంత మనం కూడా ఎంతోమంది ఇక్కడ చాలా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు మనకు ఏదో సాయం చేసినప్పుడు వాళ్ళ దగ్గర మన కొలువులో ఉండి వాళ్ళు కొన్ని కారణాల వలన వాళ్ళు దివాలా తీసిపోయి వాళ్ళు జరగని టైనా వాళ్ళు ఎదురైతే చూడకుండా వాళ్ళని పలకరియకుండా మనం బాగుండి కూడా ఏమైనా అడుగుతారని స్వార్థంతో తప్పించుకొని తిరుగుతుంటాము తిరుగుతూ ఉంటాము కానీ ఒక పక్షి అనేది ఎంత ధర్మంగా ఎంత తీర్పు చెప్పింది చూడు కాబట్టి ప్రతి మనిషి ఎప్పుడైనా కష్టాలు వస్తుంటాయి అవి మనం వాళ్ళు కష్టాల పాలైనారు మనం కూడా వాళ్ళ అమ్మడి ఉంటే మనం కష్టాలు అయి నష్టాలు తెచ్చుకుంటామని అనుకుండా మనకు తోచినంత సహాయం చేయుతనిచ్చి వాళ్ళకు కూడా మనం ఇస్తే ధైర్యం ఇస్తే వాళ్ళు మళ్ళీ కుదురుకొని మళ్ళీ వాళ్ళు ప్రశాంతమైన జీవనం గడపడానికి ఆస్కారం ఉందని భారతంలో అనుశాసిక పరమంలో ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన సేవాధర్మం గురించి కథ నమస్కారం